shake your booty. Naughty, naughty, naughty. Levanta chala naughty. Come on, baby, come on, baby. Let's get dirty. Rara bedru, super bedru. Let's relax and rock. Hi, hello, good evening, and welcome to Jyoti Ratnalu. సర్గమా వాళ్ళందరూ వచ్చేసారు. మహాలక్ష్మి వచ్చింది, పనోడు వచ్చాడు. పనోడు కాదు మరి, దీని మొగుణ్ణి, దీని మొగుణ్ణి. మహాలక్ష్మి, లక్ష్మి బామంతుంది. ఇది మహాలక్ష్మి ఏంటి? ఈ రోజు మంచి డిఫరెంట్ షర్ట్ వేసుకున్నాం. మొత్తం కథ వేరుంటది. క్రాష్ ఉంటుందా? ఆమాలా, వెరీ నైస్. వెళ్ళి కూర్చోండి, మరి టాపిక్ స్టార్ట్ చేద్దాం. స్ఫూర్తి మా ఈ షోకి ఆయన అపకీర్తి. నీ పేరు స్ఫూర్తి, నీ పేరు స్ఫూర్తి. వీళ్ళకి ఎవరికి లేదు స్పాంటినిటీ. చెప్పురా, నీ క్వశ్చన్ ఏంటి చెప్పు. అంకెలలో లేని పది ఏమిటి? చిరిగిపోయిన పది, చిరిగిపోయిన పది. నీకన్ లూజా. సప్తపది. రాంగ్ ఆన్సర్. ద్రౌపది. ఎస్ కరెక్ట్. నెక్స్ట్. హాయ్ అక్క. హాయ్ శలమా. మై నేమ్ ఇస్ శ్రీవిద్య. పగలు కూడా కనపడే నైట్ ఏంటి? గుడ్ నైట్. నో. ఆ గుడ్ నైట్ ఆల్ అవుట్. నీ బొంద. స్టోన్. ఓ నో. క్రీమ్ స్టోన్. ఫ్లోరింగ్ కి టైల్స్. నో. గ్రానైట్. గ్రానైట్. బ్లాక్ కలర్ గ్రానైట్. నెక్స్ట్ ఎవర్రా? హాయ్ అక్క, నా పేరు శ్రవంతి. శ్రవంతి, శ్రవంతి, ఎంత పని చేసావే శ్రవంతి, శ్రవంతి. తెచ్చుకున్న రాగం ఏంటి, తెచ్చుకున్న తాళం ఏంటి? కొట్టకుండా తగిలే దెబ్బేమిటి? ఇడ్లీ దెబ్బ కాదు, పూరీ దెబ్బ. పూరీ దెబ్బ. హాస్యం, కామెడీ. కాదు, అబ్బ దెబ్బ. దెబ్బ అసలు మెంటల్ ఎక్కిందా నీకు? ఏం మాట్లాడుతున్నావు, నీకు అర్థం అవుతుందా? ఆనియన్ ఉత్తప్పం దెబ్బ. పల్లీ చట్నీ దెబ్బ. ఉప్మా దోశ దెబ్బ. బుర్ర తక్కువ యాదవల్ల, నీతో ఉంటే నాకు మెంటల్ ఎక్కుద్రా. వడ దెబ్బ. కరెక్ట్ ఆన్సర్. నవనీత. నెమలేక. నెమలేక ఏంట్రా ఎట్టకారమా? నవనీత. ఓ నవనీత, చెప్పు. వేలికి పెట్టలేని రింగ్ ఏంటి? వేలికి పెట్టలేని రింగ్ ఏంటి? పెట్టనప్పుడు ఎందుకు చెప్పావు నువ్వు? రే నాశనం అయిపోతావు. ఫోన్ రింగ్. ఫోన్ రింగ్. వేలికి పెట్టలేని రింగ్. కవరింగ్. కవరింగ్. రింగ్ రింగ్. రింగ్ రింగ్. అన్నాడా ఎటకారం చేస్తున్నావా? కాదు, గన్నుతో. సూపర్ మచ్చి. సూపర్ మచ్చి. నెక్స్ట్. హాయ్ అక్క, మై నేమ్ ఇస్ నందిని. తినలేని కాయ ఏమిటి? తినలేని కాయ. యాపిల్ కాయ. కాదు, అదే ఎందుకో చెప్పిన, అది కుళ్ళిపోయింది, తినలేం. లెబ్బగా. రైట్ ఆన్. చెంప దెబ్బకాయ. నమస్తే శివుక్ అక్క. నమస్తే చలమా. నా పేరు అంకిత. ఎవరికి ఎవరికి? నీ పేరు అంకిత, నీ పేరు అంకిత. కిత కిత కిత. ఆయుధం లేని పోరాటం ఏమిటి? అన్నదా. నేను నీకేం ఉపకారం చేశాను రా, నన్ను ఇంత క్షోభ పెడుతున్నావు. ఆకలి పోరాటం. నో. పెళ్లి చేసుకున్న తర్వాత పెళ్ళంతో పడేదా? మౌన పోరాటం. రైట్ ఆన్సర్. మౌన పోరాటం.
ఇంతటితో అయిపోయింది ఫ్రెండ్స్ ఈ రౌండ్ మీరు వాళ్ళకి కూర్చోవచ్చు ఇప్పుడు మీ అందరినీ నవ్వించడానికి మన ముందుకి వచ్చేస్తున్నాడు సైరాజ్ స్క్రాచ్ హాయ్ స్టూడెంట్స్ నువ్వెప్పుడన్నీ ఫేస్ అద్దంలో చూసుకున్నావు అక్క ఇప్పుడు షూటింగ్ వచ్చేటప్పుడు చూసుకున్నాను రా అయినా నువ్వు గిట్లా నీ ఫేస్ అద్దంలో చూసుకున్నావు అనుకో ఆ అద్దానికి అందం వస్తుంది అక్క అయ్యబ్బాయి పాపకి సిగ్గు మొగలేస్తుంది నువ్వు కన్నద్దలు పెట్టావు కానీ కన్నద్దలకు అద్దాలే లేవు అన్న నువ్వు కామెడీ చేస్తున్నావు దాంట్లో కామెడీ ఉందారా కామెడీ ఉందారా మీ వనాలు రా చూసిన తర్వాత మీ వనాలు రా చూసిన తర్వాత నాకు ఇష్టమైన మూవీ హర్రర్ ఇవాళ టాపిక్ మిర్రర్ అక్క మా ఇంటి పక్కన ఒకడు ఉంటాడక్క ఆడ అద్దం ఎట్లా యూజ్ చేస్తాడు చెప్తా అక్క ఫస్ట్ లేగానే అద్దం సెంటర్ కాడికి పోతాడు ఈ ఊర్లో నక్కలు ఎక్కువైపోయినాయి అబ్బా హో అంటాడు అక్క పొద్దున అబ్బా నోట్లోంచి వచ్చే కంపు ఆ డ్రైనేజ్ కంపే బెటర్ అనిపిస్తుంది అక్క అన్నగా ఇస్తా సల్లా ఇట్లా మంచు లెక్క పడుతుంది కదా దాని ఇట్లా రాస్తాడు లవ్ గీసి ఆన్ పేరు ఆ లవర్ పేరు రాస్తాడక్క రాసిన కాడు పండ్లు చూసుకుంటాడు ఏ అవ్వ అరే నైట్ తిన్న చికెన్ ఇల్లడం ఇరికిందా తీసి మళ్ళీ అద్దానికి ఇట్లా అంటాడు పడుతుంది అక్క అద్దం మీద గలీజ్గా పడుతుంది మళ్ళా ఇంత బ్రష్ తెచ్చుకుంటాడు అది కూడా చీపురు కట్టలు ఎక్కువ ఉంటుంది పేస్ట్ తీసుకొని లట్టెడు పెట్టుకుంటాడు లట్టెడు పెట్టుకుంటాడు అద్దం ముందు పెడతాడు ఈ అని తోముతాడు అక్క ఆడ తోముతాడు సడన్ లా దగ్గొచ్చి ఆ అద్దం మీద ఒక చుక్కవాడు అని తగ్గింది అక్క కత్తం ఆ నోట్లున్న నురుగు మొత్తం అద్దం మీద పడ్డది అద్దం చూడాడు ఇక వాళ్ళ నాన్నమ్మ ఉంటాయి కదా ఆమె చూసి సిగ్గు శరం ఏమని ఉన్నా అది కొత్తగా 500 పెట్టి కొన్న అద్దం ఆగ మాగం చేస్తారు బయటకే తోమపో పళ్ళు తోమన్నారు ఈ అద్దల ముందు ఒక్కొక్కటి ఎట్లా రెడీతాడు చెప్తా ఫస్ట్ అబ్బాయిలు ఆడు మంచిగా షర్ట్ వేసుకొని నీట్ గా షర్ట్ వేసుకొని ఇట్లా ఇట్లా అనుకుంటాడు బా హైలైట్ ఉన్నారా పాయింట్ ఇట్టి ఇట్లా అనుకుని ఎమ్రా టైట్ అయిపోయింది మొత్తం అబ్బాయిలు అయితే 5 నిమిషాలు రెడీ అవుతారన్న అదే అమ్మాయిలు అనుకో గంటలు గంటలు రెడీ అవుతారు అద్దం ముందు ఎంతసేపు ఎందుకుంటారో నాకు అర్థం కాదు ఫస్ట్ స్నానం చేసి రాగానే ఇటు జుట్టు ఉంటుందా జుట్టు ఇట్లా ఎత్తారు ఇట్లా 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 దుస్తారు మళ్ళీ ఇదే జుట్టును ఇట్లా ఎత్తారు ఇట్లా 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 దుస్తారు అబ్బా పెయిన్లు అన్నీ ఉన్నాయి కాదు అడి పెయిన్లు ఇక్కడ కుక్కుతారా కుక్కరు అద్దానికి ఎత్తారు అద్దానికి ఇట్లా కుక్కుతారు దూసినాక అమ్మ జడలుతో దావా అంటే వాళ్ళ అమ్మ జడలుతా అంటే ఈమె అద్దంలో చూసుకుంటది ఇట్లా జడలుతా అంటే అద్దంలో చూసుకుంటావే అందే గిడి చూడు సరే అని జడలినాక ఇవాళ మేకప్ వేసుకుంటారు అక్క మేకప్ ఇంత పాకిలో తెచ్చుకుంటారు అబ్బా ఎంత బాగుంది అర్రే నేను కాజల్ అగర్వాల్ సమంత మర్చిపోయినా కదా కాజల్ తెచ్చుకుంటారు కదా నేను మర్చిపోయినా లిప్స్టిక్ మర్చిపోయినా కదా మళ్ళీ లిప్స్టిక్ తెచ్చుకుంటారు కదా ఇది పెట్టుకున్నప్పుడు ఎట్లా పెడతారు కదా బాగుందా అని షీ ఏం మంచిగా అంటే నీకే నీకేం టేస్ట్ తెలుసు ఈ లిప్స్టిక్ పెట్టుకున్నా కూడా ఏ చాక్లెట్ సప్పర్ ఇచ్చినట్లే సప్పర్ ఇస్తారు అక్క వీళ్ళు అంతా పెట్టుకున్నాక అర్రే మర్చిపోయినా నేను టికిలీ పెట్టుకోలే కదా అది కూడా ఏడుంటా తెలుసా మళ్ళీ అద్దానికే ఉంటది ఇట్లా తీస్తారు రోజుకి ఒకటి పెట్టుకోవచ్చు కాక 10 రోజుల నుంచి అదే వాడతారు అది మళ్ళీ తీసి అద్దానికే పెడతారు వీళ్ళు అద్దం ముందు అమ్మాయిలు ఇట్లా గంటలు గంటలు రెడీతారు అక్క వీళ్ళు ఊ అంటే ఏమంటారు తెలుసు అక్క నాకు మంచి బాయ్ ఫ్రెండ్ లేకున్నా మంచిదే కానీ మంచి అద్దం ఉండాలి అబ్బా అంటారు వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే అక్క ఫేస్ చూసుకోవడానికి అద్దం తీరా అంటే ఏదైనా అద్దం అని భూతద్దం చేసే రకాలు అక్క వీళ్ళు కొంతమంది అంకుల్స్ ఉంటారు అక్క ఆడ అద్దం ముందే షేవింగ్ చేసుకుంటాడు ఆడు షేవింగ్ చేసుకుంటాడో లేకపోతే ఆ పొలం దున్నుతాడో అర్థం కాదు షేవింగ్ చేసుకున్నాక ఇక్కడ ఇక చిన్న కత్తెర తెస్తాడు ఇలా పెట్టుకుంటాడు షీ ఏమేమో అంటే ఏమ్రా నాయన మళ్ళీ దీనికే ఆ లుంగికే రుద్దుతాడు మళ్ళీ మీసాలు కడిగేస్తాడు బా ఇప్పుడు ఫ్రెష్ ఉన్నాయి ఆ ఇంటికెళ్ళి మొత్తం ఈ అద్దం మీద పడితే దానికి ఇట్లా చూడాడు మళ్ళా రంగు తెచ్చుకుంటాడు ఇంత అండ్ ఫేస్ కే కరెక్ట్ రంగు ఉండదు మళ్ళీ అలా జుట్టుకు రంగు వేసుకుంటాడు అబ్బా నెక్స్ట్ షారూఖ్ ఖాన్ సల్మాన్ ఖాన్ నేనే రా ఇక అంకుల్స్ ఇట్లా వాడతారు
ఎలా అనిపించింది అద్దం సైరామ్ ఎక్సలెంట్ రా రుక్రాజ్ సైరామ్ చాలా బాగా చేశారా ప్రసాద్ చాలా బాగుంది అద్దం చాలా బాగుంది ఓకే ఇప్పుడు మీ అందరిని నవ్వించడానికి మన ముందుకి వచ్చేస్తున్నాడు రాజ్ స్టూడెంట్స్ ఈ కాలం తిననికే తిండి లేకపోయినా పర్లేదు తొడుకోడానికి బట్టలు లేకపోయినా పర్లేదు కానీ చేతన మాత్రం అందరు ఫోన్ ఉండాలనుకుంటారు ఫోన్లను ఎట్లా వాడతారు అనేది నా టాపిక్ అక్క మా ఇంట్లోకి ఇట్లా ఒకప్పుడు ఒక డబ్బా ఫోన్ ఉండే అక్క ఏం ఫోన్ తెలుసు కదా నూకయ్యా ఫోన్ నూకయ్యా ఫోన్ ఇక దాన్ని మా వాళ్ళు తాత నుంచి నాయన నుంచి అవ్వ నుంచి అమ్మ నుంచి అదే ఫోన్ వాడేది అది వాడే వాడు ఎట్లుంది తెలుసా అక్క వర్షక్క ఫేమస్ అవ్వడం కోసం ఇంబన్నను కూడా అంతలా వాడలేకుంటది అయితే మా నాయనకి అడిగిన ఓ నాయన నాకు ఇట్లా ఫోన్ కావాలని అన్న తీసుకో అదే ఫోన్ చేతిలో పెట్టింది ఓ నాయన దీని మీద నెంబర్లే కనిపిస్తలేవు కదా అన్న పెన్ను తీసుకొని రాసుకో బిడ్డ అన్నాడు కాదు నాయన ఇగో బ్యాటరీ లూజ్ అయింది అన్న బ్యాటరీ కా నీకా అన్నాడు బ్యాటరీ కా నీకా అన్నాడు లేదు నాన్న బ్యాటరీ లూజ్ అయింది అన్న సెల్ దగ్గరకు రబ్బర్ బ్యాండ్ ఇస్తుంది దానికి చుట్టుకో అన్నాడు ఇక చుట్టుకున్నా ఇక ముసల్దా అని చెప్పినా ఏమేం ముసల్దా నీ మాట తినే నాయన నాకు ఈ ఫోన్ ఇచ్చిండు బ్యాటరీ రుబ్బింది ఏం చేయమంటావు తీసుకపోయి ఎండలో పెట్టు తీసుకొచ్చి మళ్ళీ ఫోన్ లో పెట్టాను ఆయన ఈ కాలం ముసలో ఎట్లుంటో తెలుసాక చేట్ల పట్టుకోవడానికి కట్టలేకపోయినా పర్లేదు కానీ కాళ్ళకి మెట్టలు మాత్రం మెరుస్తున్నారు అనే టైప్ అనేది ముసలు ఇక గిది గిట్లుంటే మా అమ్మ పొద్దున నన్ను లేపుతాండే ఓరి రాజుగా లేవా చెల్లెలు స్కూల్ కోవాలి అంటే చెల్లెలు స్కూల్ కోవాలంటే నేనేం చేయాలి ఇప్పుడు దాన్ని జుట్లు వేయాలంటే నీ ఫోన్ కున్న రబ్బర్ బ్యాండ్ తీయాలి కదా మా చెల్లెలు స్కూల్ కో వచ్చినంత వరకు నా ఫోన్ స్విచ్ ఆఫ్ ఒకప్పుడు ఫోన్లలా స్నేక్ గేమ్ ఉంటాండే తెలుసుగా అది మింగతరంగా అని సౌండ్ వస్తాండే ఇక ఈ కాలం పూర్వకాలం అందరు ఫోన్లలో ఇక క్రోమ్ ఆ సౌండ్ వేరు నేను చెప్పాను అనుకో అన్న కొంతమంది ఫోన్లు కొంటారు అన్న వాళ్ళకి వాడని కూడా శాత కాదు దాంట్లో మా మావ వాడానికి రానోడు మామ ఫోన్ కొనకే అన్న లేదు అల్లుడు నేను కొంటా అన్నాడు షాప్ కొండి షాప్ కొంగానే అనా నమస్తే మొబైల్ ఉన్నదా లేదు ముమ్మెత్కన్ ఉన్న దారా లేదు ముమ్మెత్కన్ ఉన్న దారా అట్లా కాదన్నా నాకు ఫోను స్మార్ట్ ఉండాలి పట్టుకుంటావు పట్టు ఉండాలి ఓయ్ పోర్ని అడుగుతున్నావు పోర్ని అడుగుతున్నా అట్లా కాదన్నా మీ షాప్ లో ఇంకేమేమి ఉన్నాయి నీకు నీకు పెన్ నాకు విడాకులు ఉన్నాయి తీసుకుపోద్దా ఇట్లుంటే ఈ ఫోన్ తీసుకున్నాక బిల్డప్ అల్లగా ఉంటాయక్క మా మామ వచ్చిను ఓ అల్లుడు ఇట్లారా ఇట్లారా చూసినా అన్నది ఎంత పెద్ద ఉన్నదా ఫోన్ మొన్ననే కొన్నా ఇట్లా పెట్టగానే ఎక్కుతాదంట ఛార్జింగ్ దిగనే దిగదంట ఏ ఊక మామ తాగిన మందే 5 నిమిషాలకు తిరుగుతాంది ఛార్జింగ్ దిగదా అన్న ఛార్జింగ్ దిగదా అన్న మా మామ అలాంటోడే అన్న అరే మొబైల్ పాడైంది రిపేర్ కీరా అంటే ఏదైనా మొబైల్ షాప్ అని ఆటోమొబైల్స్ లో ఇచ్చిందంట అన్న గిది గిట్లుంటే ఇలాకు గేమ్స్ ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలి అది కూడా రాదన్న మా మామ వచ్చింది ఓ అల్లుడా గిట్లరా గిట్లరా నేను మీ అత్త ఆడుతున్న ఆటలు ఉన్నాయా ఏం ఆటలు మావా అదే అల్లుడు ఇట్లా కూర్చొని ఆడతారు ఇద్దరు ముగ్గురు ఓ అదే అష్టాచమ్మ మనం లూడో అంటాం కదా ఉన్నాయన్న మా మామకు అది కాదు మామ ఆ గేమ్ కావాలంటే నీ దగ్గర గూగుల్ అకౌంట్ ఉండాలి ఊకో అల్లుడు గూగుల్ అకౌంట్ ఎందుకు ఉంటది ఊర్లో గోకిన అకౌంట్లు అయితే మస్తు ఉంటాయి ఫోన్ మేలన్ ఉన్నదా మావా అన్న మేల్ అంటే తెలుసుగా ఫోన్ లా మేలన్ ఉన్నదా మావా అన్న ఓ మస్తు మేల్ చేసిన మొన్నటికి మొన్న పొగులు లేకపోతే దాన్ని కూడా మేల్ చేసిన అన్నాడు ఓ మావా ఇంటి బయట ఇంటి లోపల ఆడుకునే ఆటలు కావు అదొక మేలు ఉంటది మా మామ లాంటోడే అన్న అత్తతో నీకు జరిగిన పెద్ద మెమరీ ఏంది మావా అంటే 4GB అన్నాడంట 4GB అన్నాడంట కర్మరా బాబు ఇక గిది గిట్లుంటే మనం కొత్త ఫోన్ కొనగానే ఏం చూస్తాం ఫస్ట్ కెమెరా క్లారిటీ చూస్తాం ఇక మా మామకు కెమెరా ఫోటోలు దిగని కూడా రాదు నన్ను పిలిచిండు ఓ అల్లుడు ఇట్లారా ఇట్లారా నన్ను మీ అత్తను ఒక ఫోటో దిగి అన్నాడు ఓ అత్త ఫోటో దిగుతాన్న ఫోటో తీసిన మా అత్త శీరనేమో మార్చిపోయినట్టుంది ఇక మనకి ఎడిటింగ్ వచ్చు కదా శీర కలర్ మార్చిన ఓ అత్త సూడే అన్న ఓ అల్లుడు నా శీర ఎప్పుడు మార్చిన వాళ్ళుడు అత్త మా మింటే నన్ను పెంట పెంట కొడతాడే నేను శీర మార్వాలని శీర కలర్ మార్చిన అని చెప్పిన శీర కలర్ మార్చిన అని చెప్పిన జనాలకి ఇట్లా ఫోన్లు వాడుతుంటారు
చాలా బాగా చేసావు. చిన్నప్పుడు అలాగే వాడేది ఆ జడ రబ్బర్ లో పెట్టి. చాలా బాగా చేసావు, సూపర్. అరే రాజకుమార్ ఫెంటాస్టిక్ గా చేసావురా. ప్రసాద్ రాజకుమార్ నువ్వు కామెడీ కుమార్ నువ్వు. చాలా బాగా చేసావు, సూపర్. ఓకే మరి ఇప్పుడు మీ అందరిని నవ్వించడానికి వచ్చేస్తుంది ప్రార్థిని. హాయ్ స్టూడెంట్స్, అందరు మంచిగా ఉన్నారా? మీరు అందరు మంచిగా ఉన్నారు, కానీ నేనే మంచిగా లేను. ఏమైంది? ఎందుకంటే నా మొగుడు పచ్చి తాగుబోతు రోజు వచ్చి నన్ను మస్తు కొడతాడు తెలుసా, నన్ను చిత్ర హింసలు పెడతాడు. అడి ఇంకా రాలే, ఏ బలం అనడో ఏమో. మాకు మేమే మహారాజులు. అరే కళ్ళు దాని కనిపేస్తాం, సరా దాగి చిందేస్తాం, ముందంతా దిగేదాకా లోకాలే పాలిస్తాం. ఏమే దా లోపలికి. ఆమె గారిని భార్య నేను. అమ్మ తాగే కదా మర్చిపోయా. అసలు ఆపితే కదా మొదలు పెడతానికి, మనం రాత్రి నుంచి ఆపిందే లేదు. క్లాస్ లో ఐస్ క్యూబ్ చేసి కొంచెం మందేసి ఏవండి, మీరు ఇట్లా తాగుడు వల్ల మీ జుట్టు మొత్తం ఊడిపోతుంది, తాగుడు మానేయండి. నేను లుంగి ఊడిపోతేనే తాగు మానేను, జుట్టు ఊడిపోతే మానేస్తాను అనుకుంటున్నావా? కర్మరా బాబు, నీకు విషయం తెలియదు, నేను చాలా మంచోన్ని. ఏమైందండి? ఇప్పుడు నేను తాగి 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 నా లివర్ చెడిపోయి నాకేమన్నా అయిపోయింది అనుకో, రెండు కిడ్నీలు ప్రసాదానికి ఇద్దామని అసలు తాగుతున్నానే. ఎంత మంచోడు కాకపోతే తాగుతానన్నా. మస్తు మంచోడు, మీరు తాగుడు మానయ్యాక తాగిందే కాకుండా ఆయన మీ దోషత్ర పాపం బంగారం అయిన. అబ్బా ఏమి చెప్పినావే, ఏమి చెప్పినావే? అసలు నాకు తాగుడు అలవాటు చేసింది ఆవిడ. నువ్వు ఆయన పట్టుకొని బంగారం అన్నావే నువ్వు. నీకు ఇంత సిగ్గు లేదు, రోషం లేదు, నీకేం లేదు. సిగ్గు రోషం వరకు ఓకే, ఏం లేదు అనుకో, వాళ్ళ డౌట్ వచ్చింది. మీకు ఇంత సిగ్గు లేదు, శరం లేదు, నీకేం లేదు. ఎట్టకే బంగారం కాదు, ఐ లవ్ యూ బంగారం. ఇప్పుడు కూడా ఇష్టం లేదు, నేను నిజంగా చెప్తుంది బంగారానికి ఐ లవ్ యూ. దీన్ని తాకట్టు పెట్టేస్తా సాయంత్రం. ఏవండి మీరు ఇంత గణం తాగుతురు, ఇంత గణం తాగుతే మన ఇల్లు నడుస్తుందండి? మీరు తాగుడు మానేయాల్సిందే. చెప్పిచ్చిదానా, నేను తాగుడు మానేస్తే మాత్రం మన ఇల్లు నడిచిద్ది అంటే అక్కడే ఉంటది కదే. ఇంతగానే చీప్ జోకులు ఎత్తున్నారు. మరి చీప్ తాగాలి కాబట్టి చీప్ జోకులు ఎత్తున్నాను, చీప్ జోకులు ఎత్తున్నాను. అయినా ఏవండి మీరు తాగుతే తాగురి, నిన్న మీరు తాగిన మత్తులా ఆ పక్కింటి సుజాత ఇంటికి పోయిరు మీరు. ఏమా పిచ్చిది, నేను కావాలనే పోయా, ఇది తాగిలేదు అనుకుంటా. ఏంటో ఇంకా నన్నే చూస్తున్నావు, పోయి ఆమ్లెట్ వేసుకొని తీసుకొని రాపో. నేను నీకెందుకు ఆమ్లెట్ వేసుకొని తీసుకొస్తా? సిగ్గున్నోనికి నేను ఆమ్లెట్ వేసుకొని తీసుకొస్తా, సిగ్గులేని తీసుకొస్తా. మొగుడిని మొగుడిని పట్టుకోను. కొడుతుంటే శ్రీముఖిని పిలిచావు, ఎప్పుడైనా నీకు ముద్దు పెట్టేటప్పుడు శ్రీముఖ అక్క నాకు ముద్దు పెడతాను నువ్వు కూడా రాని పిలిచావే. ఏంటే పిచ్చి పిచ్చే ఇయొద్దు, వెళ్ళు వెళ్ళే ఆమ్లెట్ వేసుకొని తీసుకొని రా, వచ్చే పడుకుంటా. నీకు ఇట్లా కాదు, నీకు ఎట్లానన్నా బుద్ధి చెప్పాలి. నేనే తాగిన ట్యాక్టి ఎత్తే అరే కూడా. ఏంద్రా పన్ను, ఏమన్నా నన్ను కొండ అన్నావా? కొండన్నరా లేకపోతే కెమెరామ్యాన్ కొండన్నాను అంటాను రా.
ఏంటి నువ్వు ముందు తాగావా? ఎలా తాగావే? ఎట్లా తాగుతా? గ్లాస్ లో ఐస్ క్యూబ్ వేసుకొని మాంగు. ముందు తాగు చూడు. ఒక గ్లాస్ తాగలేదు, కళ్ళంతా ఎర్రగా అయిపోయింది. నేను ఒక్క గ్లాస్ తాగితేనే నా కళ్ళు ఎర్రగా అయినాయి అంటాను. తాగుతాను ఎర్రగావలేదురా. అరే ఇప్పటిదాకా మొగోడు తాగొచ్చి కొట్టాడు, అదే మా ఆడోళ్ళు తాగిర్రనుకో. మొగోడు మొగోడు అని చెప్పుకోనికే భయపడతాడు. ఇక నుంచి నేను తాగను, నువ్వు తాగొద్దు, ఓకేనా? అది అట్లుండాలి. ఎప్పండి పోదాం. ఏంటి ఇప్పుడు దాకా యాక్టింగ్ చేసావా? అవును యాక్టింగ్. ఇది అద్దరు కొట్టేసింది ప్రార్థన ఈ రోజు. యుగరాజ్ ఎలా అనిపించింది? సూపర్ రా, చాలా బాగా చేశావు. ప్రసాద్ సూపర్ అమ్మా, సంపిస్తావు. నిజంగా తాగేవంటే ఆ 2 సెకండ్స్ నాకు అనిపించింది అసలు ఇంత నాచురల్ గా ఇంత ఇదిగా కిచ్చెక్కిచ్చేది అసలు నీ యాక్టింగ్ తో. అప్పుడే హాఫ్ అన్ అవర్ అయిపోయిందా? అప్పుడే హాఫ్ అన్ అవర్ అయిపోయిందా? మళ్ళీ వచ్చే ఎపిసోడ్ లో కలుసుకుందాం. చూస్తూనే ఉండండి జాతి రత్నాలు.